భాగ్యనగర్ లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చేయి సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు. ఏదైతే కుక్కడపల్లిలో నల్ల చెరువు ఉందో ఇక్కడ మనం చూడొచ్చు. ఆ చెరువు అనేది మనకి క్లియర్గా చాలా క్లియర్గా అయితే దగ్గరగా అయితే కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతానికి ఏదైతే కుక్కడపల్లి నల్ల చెరువు ఉందో పొద్దున్నుంచి కూడా ఏదైతే కుక్కడపల్లికి చెరువులో అంటే ఈ కుక్కడపల్లి నల్ల చెరువు ఏదైతే ఉందో దాన్ని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటి మీద ఈరోజు పొద్దున్నుంచి కూడా హైడ్రా విజృంభించిందని చెప్పాలి. ప్రస్తుతానికి ఏదైతే ఈ నల్ల చెరువు ఉందో దాని మొత్తం విస్తీర్ణం కూడా 27 ఎకరాలు. ప్రస్తుతానికి ఇప్పుడు కనుక చూసుకుంటే నల్ల చెరువు విస్తీర్ణంలో దాదాపుగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో 7 ఎకరాలకి పైగా ఆక్రమణకు గురైందని చెప్పి కూడా మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతానికి బఫర్ జోన్లో 4 ఎకరాలు 50కి పైగా భవనాలు అపార్ట్మెంట్లు కూడా నిర్మించడం జరిగింది. ప్రస్తుతానికి ఇవన్నీ కూడా చూడొచ్చు. ఏదైతే పొద్దున్నుంచి కూడా హైడ్రా కూలగొట్టిందో నేల కొరిగిందో అవన్నీ కూడా మనకి ఇక్కడ నుంచి ఒక బిల్డింగ్ పైనుంచి అయితే మనకు అన్నీ కూడా క్లియర్గా అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఎఫ్టీఎల్లోని 3 ఎకరాల్లో 25 భవనాలు 16 షెటర్లు కూడా షెడ్ నిర్మాణాలు కూడా ఉన్నాయి. అయితే నివాసం ఉంటున్న భవనాలకు మినహాయించి 16 షెడ్లు అయితే కూల్చడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఏవైతే ఆ 16 షెడ్లు ఉన్నాయో ఆ ముందు నుంచి చూసుకుంటే కనుక అక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం కూడా అక్కడ చాలామంది కూడా గొడవ పడుతున్న సన్నివేశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అటు చూడొచ్చు. అంటే ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? మేము కేవలం పొట్టగూటి కోసం ఏవో చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని మేము ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నాం, అలాంటిది మీరు ఇక్కడ ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా ఎవరైతే ఇప్పుడు ఓనర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా మీడియా మిడుతుల మీద వాదనకు దిగడం జరిగింది. ప్రస్తుతానికి ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం కూడా దాదాపుగా 16 నిర్మాణాలు అక్రమ నిర్మాణాలు షెడ్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కేవలం 2-3 గంటల్లోనే అతి తక్కువ సమయంలోనే మొత్తం కూడా కూల్చడం డిమాలిషింగ్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఏవైతే ఈ అక్రమ కట్టడాలు నిర్మాణాలు ఉన్నాయో వాటికి సంబంధించి ఇవన్నీ కూడా ఫుడ్కి సంబంధించినట్టుగానే మనకి తెలుస్తూ ఉంది. అంటే క్యాటరింగ్కి సంబంధించి అటు చూసుకోవచ్చు. అక్కడి నుంచి కూడా ఒకవైపు మొత్తం కూడా వీళ్ళకి 2 రోజుల ముందే నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళు వీళ్ళకి చెప్పకపోవడంతో అంటే వీళ్ళు నెలకి ఇంత పే చేస్తూ ఇంత కట్టుకుంటూ వీళ్ళు జీవనం అనేది కొనసాగిస్తున్నారు, అలాంటిది ఓనర్స్ వీళ్ళకి చెప్పకపోవడంతో వీళ్ళందరూ కూడా ఇంత ఇబ్బంది పడ్డ పరిస్థితి ఏర్పడిందని చెప్పి కూడా వాళ్ళు ఇందాక మనతో చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి చూడొచ్చు ఎక్కడికక్కడ ఒకవైపు డిమాలిషింగ్ జరుగుతూ ఉంటే మరోవైపు వాళ్ళకి ఏదైతే ఆ షెడ్కి సంబంధించి వాళ్ళ వ్యాపారానికి సంబంధించిన సామాన్లు ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా వాళ్ళకు చేతనైనంత వరకు ఎక్కువ మంది అయితే బయటకు తీసుకొచ్చిన విజువల్స్ కూడా మనకు కనిపిస్తాం. అక్కడ చూసుకోవచ్చు ఏదైతే క్యాటరింగ్కి సంబంధించి ఫుడ్ కానివ్వండి లేకపోతే బీర్వా ఆ డేషన్లు అవన్నీ కూడా వంట సామాన్లు అన్నీ కూడా బయట పెట్టుకున్న విజువల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకోవైపు చూసుకుంటే లోపల ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు లోపల ఏసీకి సంబంధించినవి, అదేవిధంగా ట్రేకి సంబంధించినవి. ఆ లాస్ట్లో చూడొచ్చు జూమ్ చేస్తే కనుక అక్కడ ఈ బకెట్లకి సంబంధించి స్టీల్ బకెట్లు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు చూడొచ్చు లోపల నుంచి ఒక్కొక్క సామాన్లు అన్నీ కూడా వీళ్ళు బయటకు తీసుకొస్తున్న విజువల్స్ కూడా మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. లోపల నుంచి ఏదైతే కూల్చివేత జరిగిందో అక్కడ నుంచి ఒక్కొక్క సామాన్లు అన్నీ కూడా బయటకు తీసుకొస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ కనుక చూసుకుంటే స్టార్టింగ్లో అంటే ఇవి ఏదైతే ఫంక్షన్కి సంబంధించి వీళ్ళు ఆ సామాన్లు అన్నీ కూడా పంపిస్తూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు ఏవైతే చైర్స్ కానివ్వండి లేకపోతే స్టేజ్కి సంబంధించిన సామాన్లు, అదేవిధంగా టెంట్ హౌస్కి సంబంధించిన సామాన్లు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అదంతా కూడా అటువైపు దాదాపు ఇక్కడ ఈ 16 షెడ్లో సగంకి సగం ఫుడ్కి సంబంధించిన షెడ్లే ఉన్నాయి అనే విధంగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇది మాత్రం కూడా ఇది మొత్తం కూడా ఏదైతే టెంట్ హౌస్కి సంబంధించిన సామాన్లు. ఇటువైపు మరోవైపు చూసుకుంటే కనుక వంటకి సంబంధించిన ఈ క్యాటరింగ్కి సంబంధించి ఇటు చూడొచ్చు మనకి అన్నీ కూడా కనిపిస్తున్నాయి. కప్పులు, సాసర్లు, వంట సామాగ్రి, స్టవ్లు ఇవన్నీ కూడా అంటే ఒకవైపు నుంచి డిమాలిషింగ్ మొదలు పెట్టినప్పటికీ కూడా వాళ్ళు వెనకాల నుంచి సామాన్లు అన్నీ కూడా హడావిడిగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. మరోవైపు అసలు కొంతమందికి అసలు సమయం కూడా ఇవ్వకుండా మొత్తానికి మొత్తం డిమాలిషింగ్ చేయడం జరిగింది. ఇటువైపు చూసుకుంటే అసలు లోపల ఎలాంటి సామాన్ కూడా లేదు. ఇక్కడ చూడొచ్చు ఇప్పుడే అది వాళ్ళు లోపల ఉన్న సామాన్లు అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా బయటకు తీసుకొస్తున్న విజువల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా చూడొచ్చు అయితే టెంట్ హౌస్కి సంబంధించి మొత్తం ఒక్కసారిగా ధ్వంసం చేసిన విజువల్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. స్టేజ్కి సంబంధించి ముఖ్యంగా స్టేజ్కి సంబంధించి కర్రలు కానివ్వండి లేకపోతే ఆ స్టేజ్కి సంబంధించిన మిగతా ఏవైతే సామాగ్రి ఉంటాయో అవన్నీ కూడా ఒక్కసారిగా ఇరిగిపోయిన విజువల్స్ అక్కడ మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎర్రమట్టి దగ్గర అవన్నీ కూడా ఈ షెడ్ మొత్తం కూడా ఒక్కొక్కటిగా మొత్తం ఏ విధంగా డిమాలిషింగ్ అయింది అనేది కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి ఎవరైతే వీళ్ళు ఉన్నారో బాధితులు మేము లక్షలు పెట్టి ఇవి సామాన్లన్నీ తెచ్చుకోవడం జరిగింది. ఒక నెల క్రితమే తెచ్చుకోవడం జరిగిందని కొంతమంది లోపల మాకు సంబంధించి మా వ్యాపారానికి సంబంధించి దాదాపుగా 45 లక్షలకి పైగా ఉందని కొంతమంది, ఇంకొంతమంది మేము నెల క్రితమే ఈ వ్యాపారాలు పెట్టాం ఇంతలోనే ఈ విధంగా జరగడం ఎంతవరకు న్యాయం అంటూ మరికొంతమంది, ఎంతోమంది ఇప్పుడు హైడ్రా వచ్చిందంటేనే ఒక్కసారిగా ఎవరైతే ఈ చెరువులు నాళాలు
ప్రభుత్వ భూములు కబ్జా చేసి ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళ గుండెల్లో భయం మొదలైందనే చెప్పాలి. ప్రస్తుతానికి చూడొచ్చు ఆ చెరువు, ఇక్కడ నుంచి నల్ల చెరువు మనకు కనిపిస్తూ ఉంది. దాదాపుగా 50 మీటర్ల దూరంలో కూడా లేకుండానే ఇవన్నీ కూడా కబ్జా చేసి అక్రమ కట్టడాలు అనేది మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి భవనాలు కూడా ఉన్నప్పటికీ వాటిలో నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇంకొద్ది రోజులు గడివిచ్చారు అనే విధంగా కూడా మనకి తెలుస్తూ ఉంది. ప్రస్తుతానికి చూడొచ్చు మొత్తం కూడా ఇక్కడ అంతా కూడా గందరగోళంగా ఉన్న పరిస్థితి. ఒకవైపు చూసుకుంటే ఏదైతే నల్ల చెరువు ఉందో దానికి సంబంధించి మొత్తం కూడా ఒక్కసారిగా భయాందోళనకి గురవుతున్నారు. ఇప్పుడు నివసిస్తున్న ఎవరైతే ఈ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారో వాళ్ళు కూడా ఒక్కసారిగా భయాందోళనకి గురవుతున్నారని చెప్పాలి. ఎందుకంటే గతంలో కూడా చూసాం నిర్మాణం అంటే లోపల నివసిస్తున్న వాళ్ళని కూడా ఒక్కసారిగా డిమాలిషింగ్ చేసిన గతంలో ఉన్నాయి కాబట్టి, ఆ సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ కూడా ఎవరైతే ఇప్పుడు నిర్మాణ ఒక అంటే బిల్డింగ్లో నివసిస్తున్నారో అపార్ట్మెంట్స్లో నివసిస్తున్నారో దాదాపుగా 25కు పైగా ఏవైతే భవనాలు ఉన్నాయో వాళ్ళు కూడా ఎంతగానో భయాందోళనలకి గురవుతున్న సన్నివేశం సందర్భాలు కూడా ఇప్పుడు వచ్చాయని చూడొచ్చు. ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ నుంచి లోపల నుంచి ఒక్కొక్కటిగా సామాన్లు అన్నింటినీ కూడా బయటకు తీసుకొస్తున్నారు. లోపల టెంట్ హౌస్కి సంబంధించి కానివ్వండి లేకపోతే క్యాటరింగ్కి సంబంధించి ఎన్నో సామాన్లు అన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు తీసుకొస్తున్నారు. అసలు సమయం కూడా ఇవ్వలేదు మాకు అంటూ కూడా అధికారులని కాళ్ళు పట్టుకొని కింద పడి మరి ఎంతగా ప్రాధాయపడ్డా కూడా వాళ్ళు అసలు సమయం కూడా ఇవ్వలేదంటూ కూడా ఎంతగానో మొరపెట్టుకున్న పరిస్థితి అక్కడ చూడొచ్చు. మనం ఏదైతే ఇప్పుడు గ్రీన్ కలర్ షెడ్ కనిపిస్తుందో వాళ్ళు కూడా ఎంతగానో మొరపెట్టుకున్నారు. ఒకవైపు నుంచి చూసుకుంటే కనుక మా ఎవరైతే కోడలుందో తను కడుపుతో ఉంది, 7 నెలలు కడుపుతో ఈ విధంగా తను భయపడ్డా ఏడ్చినా ఏమైనా సరే ఏంటి తన ప్రాణాలకు ఎవరు హామీ, మాకు ఇంత సమయం కూడా ఇవ్వలేదు, కొంచెం సమయం ఇచ్చినా మేము ఆ సామాన్లన్నీ కూడా తీసి పక్కన పెట్టేవాళ్ళం. దాదాపుగా 200,000కి పైగా లోపల సామాన్లు ఉంది, మాది ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది, రూపాయి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, అలాంటి సందర్భంలో అలాంటి సమయంలో ఈ విధంగా చేయడం ఎంతవరకు సమన్వయం అంటూ కూడా ఎంతోమంది ఇప్పుడు వ్యాపారాలు అంటే ఎక్కడెక్కడి నుంచో కొంతమంది వరంగల్ నుంచి, కొంతమంది ఆంధ్ర నుంచి, కొంతమంది కొన్ని కొన్ని జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసుకొని వాళ్ళ జీవనాన్ని అయితే సాగిస్తున్న సమయంలో ఈ విధంగా జరగడం ఎంతవరకు న్యాయం అంటూ కూడా మాకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి అంటూ కూడా ఎంతగానో మొరపెట్టుకోవడం జరిగింది. ఇటువైపు చూడొచ్చు ఒకవైపు కూడా మొత్తం కూడా చెరువు కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇంకొన్ని మనం గతంలో ఒక విజువల్ చూసాం ఏంటంటే ఏదైతే మాదాపూర్లో సున్నం చెరువు ఉందో ఆ సున్నం చెరువు దగ్గర ఏవైతే ఇలాంటి గుడిసెలు ఉన్నాయో వాటిని కూడా డిమాలిషింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాతనే ఎవరైతే నివసిస్తారో వాటి ఇళ్ళని మాత్రం కూల్చొద్దు అంటూ కూడా ఆర్డర్ రావడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఇక్కడ చూడొచ్చు దాదాపుగా ఒక 15 గుడిసెలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం చూడొచ్చు క్లియర్గా మొత్తం 17 గుడిసెలు అయితే ఉన్నాయి. మాటి వాళ్ళని కూడా ఖాళీ చేయమని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది కాబట్టి కొన్ని గంటల్లోనే ఈ డిమాలిషింగ్ అంతా కూడా ఈ 16 షెడ్లకి సంబంధించి మొత్తం కూడా డిమాలిషింగ్ అయిపోయిందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి చూడొచ్చు ఎవరైతే ఈ వ్యాపారానికి సంబంధించి ఓనర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్క సామాన్లు అయితే బయటికి తీసుకొస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అక్కడ చూడొచ్చు ఇంకా వాదన జరుగుతూనే ఉంది. అంటే ఈ విధంగా చేయడం ఎంతవరకు సమన్వయం అంటూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరికొంతమంది ఆ డిమాలిషింగ్లో మమ్మల్ని కూడా చంపేసేయండి, మేము కూడా వెళ్ళిపోతాం, 2 కోట్లకి పైగా అందులో సరుకుంది అంటూ అక్కడ చూడొచ్చు. మనం ఏదైతే పొద్దున్న ఈ ప్రింట్ దానికి సంబంధించి ఏదైతే షెడ్ ఉందో అక్కడ ఆవిడ మొర పెట్టుకున్నది ఇక్కడ నుంచి మనకి క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ మనకి జేసీపీ కూడా ఉన్న విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. అక్కడే అదే ఏదైతే ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ ఉందో దానికి ఏదైతే ఇప్పుడు షెడ్ ఉందో దానికి సంబంధించిన వాళ్ళు కూడా పొద్దున్న ఎంతగా మొర పెట్టుకున్నారు అనేది కూడా చూడడం జరిగింది. ప్రస్తుతానికి చూడొచ్చు ఇక్కడ ఏ విధమైన పరిస్థితి ఉంది అని చెప్పి కొంతమంది కూలీలను పెట్టి కూడా త్వరగా ఈ సామాన్లను బయటకు తీసేయాలి అన్న ఇదిలో మనకి అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పాలి. మరోవైపు చూసుకుంటే కనుక ఏదైనప్పటికీ ఇలా డిమాలిషింగ్ చేయడం కరెక్ట్ కాదు, మాకు కొంచెం సమయం ఇచ్చుంటే బాగుండేదంటూ కూడా ఎవరైతే ఇప్పుడు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మొరపెట్టుకున్న పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. ఇంకా మరిన్ని వివరాలు కనుక చూసినట్టయితే ఏదైతే ఇప్పుడు ఆ చుట్టుపక్కల మొత్తం కూడా ఒకవైపు చూసుకుంటే కనుక మొత్తం చెట్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు ఆ చెట్లు అవన్నీ కనిపిస్తూ కేవలం ఇక్కడ మాత్రమే ఈ వ్యాపారాలు చేసుకుంటున్నారు అనే విధంగా కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ కెమెరామెన్ గణేష్తో రిపోర్టర్ దేవిక హైదరాబాద్. భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర September 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు, September 27న సంయుక్త మీనన్ చే నార్సింగ్ మెయిన్ రోడ్ HP పెట్రోల్ బంక్ పక్కన, September 29న శ్రీలీలా గారి చే మణికొండ మర్రి చెట్టు నందు మంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.